న్యూస్కి స్వాగతం. పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి పేర్ని నాని సూచించారు. నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజల నుండి ఆయన నివాసం వద్ద వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రజలు ఎగబడుతుండటంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రజలు భౌతిక దూరం పాటించాలని మంత్రి పేర్ని నాని విజ్ఞప్తి చేశారు. ప్రజా రవాణాకు అనుమతి ఇచ్చినందున ఇతర ప్రాంతాల నుండి పలువురు విచ్చేస్తున్న ప్రస్తుత తరుణంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. ముఖ్యంగా పట్టణంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినందున రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనందున అప్రమత్తత అవసరమన్నారు. ఎడమేడం కూర్చోబెట్టినా ఇప్పటికే ఊళ్ళో రోజు పాజిటివ్లు పెరిగిపోతున్నాయి. అంటే మనకు వచ్చిన నష్టమే లేదు, మనకి ఎవరు వైద్యం చేస్తారు లేదు, ఇక్కడ కాదు అమెరికా తీసుకెళ్తే గవర్నమెంట్. మచిలీపట్నంలో మరో రెండు పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావల్లి తెలిపారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని బందరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావల్లి వెల్లడించారు. బందరు డివిజన్ కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ సమావేశం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ మాట్లాడుతూ స్థానిక 14వ వార్డు బచ్చుపేటలో 32 సంవత్సరముల మహిళకు మరియు స్థానిక 34వ వార్డు వర్రేగూడెంలో 30 సంవత్సరముల పురుషునికి కరోనా పాజిటివ్ నిర్ధారించారని ఆర్డీఓ తెలిపారు. కోవిడ్-19 నిబంధనల మేరకు బచ్చుపేట 14వ వార్డు కొంత భాగం మరియు వర్రేగూడెం 34వ వార్డు కొంత భాగం 200 మీటర్ల పరిధిలో రేపటి నుండి కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు, కావున అక్కడి ప్రజలు ఎవరూ బయటకు రాకూడదని స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. కంటైన్మెంట్ జోన్లలో ప్రజలకు అవసరమైన పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకులు వాహనాల ద్వారా ఇంటింటికి సరఫరా చేయడం జరుగుతుందని ఆర్డీఓ అన్నారు. మచిలీపట్నంలో ఇప్పటి వరకు మొత్తం 9 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ తెలిపారు. గాంధీనగర్ కంటైన్మెంట్ జోన్ శనివారం నుండి డీ నోటిఫై చేస్తున్నట్లు, రేపటి నుండి షాపులకు ఇతర కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. కోవిడ్-19 డివిజన్ నోడల్ అధికారి డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, పాజిటివ్ కేసులు నమోదైన వారి ప్రాథమిక, సెకండరీ కాంటాక్ట్లను గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని, కరోనా నియంత్రణకు సహకరించాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎస్ శివరామకృష్ణ మాట్లాడుతూ, పట్టణమంతా గ్రీన్ జోన్గా ప్రకటించే అవకాశం కలిగిందని సంతోషించే సమయంలో మరో రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడం దురదృష్టకరమన్నారు. జూన్, జులై మాసాల్లో కరోనా అధికంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో అజాగ్రత్త వల్ల అధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని, కావున ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం అప్పారావు, తహసీల్దార్ డి సునీల్ బాబు, సిఐ వెంకటనారాయణ, రైతు బజార్ ఈఓ అమీర్ తదితరులు పాల్గొన్నారు. దురదృష్టవశాత్తు ఈరోజు మనకు మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు మచిలీపట్నంలో నమోదు కావడం అనేది చాలా బాధాకరం. ఎందుకనంటే మనకు ఈ 5వ తేదీ నాటికి, అంటే జూన్ 5వ తేదీ నాటికి కంటైన్మెంట్ జోన్లన్నీ కూడా క్లియర్గా గ్రీన్ జోన్లకి వచ్చి మచిలీపట్నంను మనం గ్రీన్ జోన్గా ప్రకటించాలి అని ఈరోజు అనుకొని ఉన్నాము. అయితే నిన్న మనం ఏవైతే టెస్టులు చేశామో ఆ చేసినటువంటి టెస్టులలో ఒక మహిళ మరియు ఒక పురుషునికి ఇద్దరికి కూడా పాజిటివ్ కేసులుగా నమోదు కావడం జరిగింది. మన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లోని బచ్చుపేట ప్రాంతానికి చెందిన 32 సంవత్సరాల మహిళకు కరోనా పాజిటివ్గా నిర్ధారించడం జరిగింది. వారు విజయవాడలో వారి యొక్క భర్త అక్కడ వ్యాపార నిమిత్తం కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి ఇటీవల 2 రోజుల క్రితమే ఇక్కడికి రావడం జరిగింది. వారికి కూడా కరోనా పాజిటివ్ అనేది నమోదైంది. అదేవిధంగా మచిలీపట్నంలోనే వర్రిగూడెం ప్రాంతానికి చెందినటువంటి ఒక పురుషునికి, 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక పురుషునికి కూడా కరోనా పాజిటివ్గా నమోదైంది. అతను ఢిల్లీలో లారీ డ్రైవర్గా పనిచేస్తూ 2 రోజుల క్రితమే మచిలీపట్నానికి రావడం జరిగింది. అతనికి కూడా కరోనా పాజిటివ్గా ఈరోజు నిర్ధారించడం జరిగింది. టోటల్గా ఇప్పటి వరకు మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఇటీవల వచ్చినవి 8 మరియు 9 కేసులుగా మనము నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఈ వరిగూడానికి చెందినటువంటి 34వ వార్డుకు సంబంధించినటువంటి పార్ట్ కొంతవరకు మనము కంటైన్మెంట్ జోన్గా ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే బచ్చుపేట ప్రాంతం అన్నామో
ఆ ప్రాంతంలోని 14వ వార్డ్ పార్ట్లో కూడా మనము ఈ యొక్క కంటైన్మెంట్ జోన్ను రేపు ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి 14వ వార్డు మరియు 34వ వార్డులో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడైతే కంటైన్మెంట్ జోన్ 200 మీటర్ల పరిధిలో ఏర్పాటు చేస్తున్నామో ఆ యొక్క పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరూ కూడా బయటికి రాకుండా రిస్ట్రిక్షన్ పాటించవలసిన కోరుతున్నాము వారికి కావాల్సినటువంటి నిత్యావసరాలు గాని కూరగాయలు గాని ఇతర వైద్య సదుపాయాలు గాని అన్నిటిని కూడా మేము వాళ్ళ ఇంటి వద్దకే వచ్చే విధంగా రేపు ఏర్పాట్లు చేయబోతున్నాము కంట్రీ కాంటాక్ట్స్ టెస్టింగ్ రేపు చేస్తామండి ముఖ్యంగా మాకు ఈ వచ్చేపేటకి సంబంధించి వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ 8 మంది ఉన్నారు అదే మాదిరి సెకండరీ కాంటాక్ట్స్ ఒక 10 మంది దాకా ఉన్నారు వాళ్ళందరికీ కూడా టెస్టింగ్ చేయడం జరుగుతుంది రేగొడకు సంబంధించి అయినా వాళ్ళ తన ఫ్రెండ్స్ 20 మంది ఉన్నారన్నారు గుడివాడ సంబంధిత ప్రాంతాల్లో అతను కలిసాడని చెప్పారు వాళ్ళని కూడా మేము శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా రేపు మేము ఆ ఏరియాలోనే డాక్టర్స్ని పంపించి అక్కడే టెస్టింగ్ శాంపిల్స్ ఆ పర్టికులర్ ఏరియాలో చేస్తాము ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కరోనా గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలందరూ కూడా ముఖ్యంగా పాటించవలసిన ఈ సామాజిక డిస్టెన్స్ని పాటించండి అనవసరంగా బయటికి రావద్దు మాస్క్ ధరించాలి గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్గా మాస్క్ పెట్టుకునే వెళ్ళాలని చెప్పింది మనం 95% మనం మాస్క్ పెట్టుకుంటే ఈ కరోనా స్ప్రెడ్ని మనం అరికట్టగలుగుతామని చెప్పి మనకి సైంటిఫిక్ స్టడీస్ చెప్తూ ఉన్నాయి అదేవిధంగా మనం సామాజిక దూరాన్ని పాటిద్దాం ఈరోజు బొచ్చపేటలో కానివ్వండి అదేవిధంగా వరేగూడెంలో కానివ్వండి 2 కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది దయచేసి ఇప్పటికైనా ప్రజలు అందరూ కూడా గమనించి అలర్ట్ అవుతారని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను కరోనా ఈ రోజుతో అంతమైపోలేదు దీనితో మనం ఇంకా కొంతకాలం జీవనం సాగించవలసిన పరిస్థితి ఉంది దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా గమనించండి శ్రద్ధ తీసుకోండి పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ బయటకు పంపించొద్దండి ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించండి శానిటైజర్స్ వాడండి ప్రత్యేకంగా మీరు పరాయి బయట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు కూడా ఈ భౌతిక దూరాన్ని పాటించండి కాలిఫోర్నియా బ్రాహ్మణ సేవా టీం పలువురు బ్రాహ్మణ కుటుంబ సభ్యులకు వితరణ అందించింది కాలిఫోర్నియా బ్రాహ్మణ సేవా టీం పలువురు బ్రాహ్మణ కుటుంబ సభ్యులకు వితరణ అందించింది లాక్డౌన్ సందర్భంగా ఇబ్బంది పడుతున్న 30 మంది బ్రాహ్మణ కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 500 రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులు బందరు బ్రాహ్మణ బంధువుల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు బ్రాహ్మణ సంఘ నాయకులు నిమ్మగడ్డ సత్యప్రకాష్ కాండూరి పాండు బుర్రా రాజు తంగిరాల మణికంఠ శర్మ రాఘవ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చేసినటువంటి సర్వీస్ చూసి విశాఖపట్నంలో జన్మించి అమెరికా కాలిఫోర్నియాలో నివసిస్తున్నటువంటి నిరుపమ చీబియం వారు ఆవిడ ఒక్క ఆవిడతోటి ప్రారంభమై నేటికి కొన్ని 100 మందిని కూడవేసుకుని దాదాపుగా 10,000 డాలర్లతోటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మన బ్రాహ్మణ కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి ప్రేమానురాగాలతోటి ఆవిడ ఇతోధికంగా ఒక్కొక్కరికి ఎంతో కొంత సాయం అందిస్తూ నేడు మచిలీపట్నంలో కూడా బ్రాహ్మణ బంధువుల తరఫున ఎంతో కొంత సాయం చేయండి అని చెప్పి ఆవిడ మనకి 14,000 రూపాయలు అందించడం జరిగింది ఆవిడ ఇచ్చినటువంటి 14,000 రూపాయలతోటి ఒక్కొక్కరికి 500 రూపాయలు నిత్యావసర సరుకులు అందించేటువంటి ప్రయత్నం మన బందరు బ్రాహ్మణ బంధువులు మేమందరం కూడా మొదటి నుంచి ఆర్గనైజేషన్ని అంటే ఆర్గనైజేషన్ కాదు ఇది జస్ట్ ఒక బ్యానర్ పెట్టుకుని మేమందరం కూడా కలిసి కష్టపడతాయి కార్యక్రమం చేస్తున్నాం ఇవాళకి కరోనా కష్టకాలం ప్రారంభమైన దగ్గర నుంచి అందరితో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు నుంచి స్టిల్ బందరు బ్రాహ్మణ బంధువులు అనే బ్యానర్ పైన మచిలీపట్నంలో ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ కూడా చేరువుగా ఉంటూ దగ్గరగా ఉంటూ వారందరికీ కూడా ఇతోధికంగా సాయం చేస్తున్నాం చేయాలనే సంకల్పం పెట్టుకున్నాం ఖచ్చితంగా మచిలీపట్నంలో ఉన్నటువంటి ఎల్లంకోట్ల సందుల్లో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న కల్వర్టు పనులకు మోక్షం లభించింది 17వ డివిజన్ పరిధిలోని జగన్నాథపురం బెల్లంకోట్ల సందుల్లో ఈ ప్రాంత వ్యాపారస్తులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న కల్వర్టు అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది పగటిపూట నిర్మాణ పనులకు అడ్డంకి అవుతుందని రాత్రి సమయాలలో పనులు చేస్తున్నట్లు డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ పల్లపోతు సుబ్రహ్మణ్యం తెలిపారు డివిజన్ ప్రజలు వ్యాపారులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ పనులు రాష్ట్ర మంత్రి పేర్ని నాని చొరవతో ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు పెడన మండలంలో నాటుసారా తయారీపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు పెడన మండలం నారాయణపురంలో ట్రైనింగ్ డీఎస్పీ శ్రావణి ఆదేశం మేరకు సారా తయారీ కేంద్రాలపై దాడి చేసిన పోలీసులు సుమారు 300 లీటర్ల సారాకు ఉపయోగించే బెల్లపు పానకాన్ని ధ్వంసం చేసి సుమారు 50 లీటర్ల నాటుసారాన్ని పట్టుకున్నారు
ఈ తనిఖీల్లో పెడన ఎస్ఐ మురళి మరియు కానిస్టేబుల్స్ శివ రహీం రవి పాల్గొన్నారు. గూడూరు మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు యదేచ్ఛగా కొనసాగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు అక్రమానికి అండగా నిలుస్తూ దురాక్రమణదారులకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. అన్నట్లుగా దర్శనమిస్తుంది. గూడూరులో నెలకొని ఉన్న పరిస్థితి వివరాల్లోకి వెళితే మచిలీపట్నం విజయవాడ ప్రధాన రహదారి వెంబడి గూడూరు ప్రధాన సెంటర్ వద్ద ఉన్న రజకుల చెరువు అంశంలో గతంలో దురాక్రమణ గురవడమే కాకుండా తాజాగా ఎటువంటి అనుమతులు గాని పంచాయతీ తీర్మానం గాని ఏ విధమైన ప్రభుత్వ అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున అక్రమానికి తెరలేపడం గమనార్హం. ప్రజలను స్థానికులను విస్మయానికి గురిచేస్తున్న ఈ అక్రమ అవినీతి వ్యవహారంపై సంబంధిత శాఖ అధికారులు సిబ్బంది ఏమాత్రం స్పందించడం గాని లేదు. ఈ విధమైన బాధిత రక్ష ధోరణి పలు అనుమానాలకు తావిస్తుందని తవ్విన మట్టిని కొందరు అక్రమార్కులు ఇష్టారాజ్యంగా ఎత్తుకెళ్లిపోవడం విశేషమైతే ఈ అక్రమ మట్టి తవ్వకాలపై గూడూరు మండలానికి సంబంధించిన రెవెన్యూ శాఖ అధికారులు గాని స్థానిక విఆర్ఓ గాని తమకేమీ సంబంధం లేదని వ్యాఖ్యానించడం కోసమెరుపు. నేతన్న నేస్తంలో కార్మికుల నమోదులో వివక్షతను విడనాడాలని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు అన్నారు. నేతన్న నేస్తం పథకంలో గత ఏడాది అర్హుడు, ఈ ఏడాది అనర్హుడు, ఇది ఎంతవరకు సమంజసమని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు అన్నారు. నేతన్న నేస్తంలో చూపుతున్న వివక్షతను నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో పెడన పట్టణంలో పురపాలక సంఘ కార్యాలయంలో నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ నేతన్న నేస్తంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కులం మతం పార్టీలు చూడమని పదే పదే ప్రకటనలు చేస్తుంటే పెడనలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుందని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి వెంటనే నేతన్న నేస్తం నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా అర్హులైన ప్రతి కార్మికుడికి నేతన్న నేస్తం వర్తింపజేయాలని టీడీపీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్ష